జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో కార్మిక వర్గం యొక్క కర్తవ్యం, ఈ అంశాన్ని మనం ఈరోజు చర్చిస్తున్నామంటే మనం సిఐటియు యొక్క డైరెక్షన్ నిర్ణయాన్ని, సిఐటియు నిర్ణయం ఈరోజు బీజేపీని ఓడించాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాలి. అది సిఐటియు నిర్ణయమే కాదు, ఈరోజు బిఎంఎస్ మినహా భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ పొలిటికల్ స్లోగన్ కి అందరూ యాక్సెప్ట్ చేశారు. అది ఏఐటీసీ అయినా, ఐఎన్టీసీ అయినా, హెచ్ఎంఎస్ అయినా, ఒక సంయుక్త ట్రేడ్ యూనియన్ మంచి ఏదైతే ఉందో, ఈ రోజు ప్రస్తుత భారతదేశంలో బీజేపీని ఓడించడం ద్వారానే కార్మిక వర్గానికి లాభం, ప్రజానీకానికి లాభం, దేశానికి లాభం అని బలంగా అభిప్రాయపడుతుంది. అది కార్మిక వర్గమే కాదు, మొత్తం ఈ దేశంలో శ్రమజీవులు అంటే కోటాను కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రైతు వ్యవసాయ కార్మిక సంఘాల యొక్క నిర్ణయం కూడా ఇదే. అంటే మరి దేశంలో 140 కోట్ల మంది ఉంటే కార్మిక వర్గం 50 కోట్ల పైన ఉన్నారు, అలాగే ఇంకొక 50 కోట్లకు పైగా రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రజలు ఉన్నారు, అంటే దగ్గర దగ్గర 100 కోట్ల మంది పైన. మరి ఈ స్థితిలో అందరం కలిసి బీజేపీని ఓడించాలనుకుంటున్నప్పుడు మరి అది రియలైజ్ కావడం ఎలా? మామూలుగా ఇప్పుడు నినాదం మనం గత 2-3 ఏళ్ల నుంచి చేస్తున్నది, బీజేపీని దించాలి, మోడీని దించాలి, దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేది. అయితే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, బీజేపీ మళ్ళీ తిరిగి 3వ సారి అధికారంలో రావడానికి అనుసరిస్తున్నటువంటి పద్ధతులు, అలాగే వాళ్ళకి రాజకీయ ప్రయోజనం కలగాలంటే ఏ అంశాలని ఎజెండాలోకి ముందుకు తీసుకురావాలనేది మనం చూస్తున్నాం. 400 సీట్లు అనేటువంటిది కూడా మనం రోజు పత్రికల్లో వింటున్నాం. అలాగే అసలు ఏ అంశాల మీద ప్రజలు ప్రభావితం అవుతారు రేపు ఓటు, అలాగనే ఇప్పుడు మామూలుగా రియల్ గా ఎక్కడైనా పోతే మీరు రియల్ గా చెప్పండి సార్, అసలు మోడీ మళ్ళీ వస్తాడా ఓడిపోతాడా? మామూలుగా చూస్తే ఎవరైనా అనేది ఏంటంటే మళ్ళీ మోడీకే బలంగా అంటే మొగ్గు ఉందనేది జనరల్ గా చూసినప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పినటువంటి హిందూ వాళ్ళ విశ్లేషణే కాదు, జనరల్ గా రోజువారీ జరుగుతున్నటువంటి చర్చలు వీటన్నిటిలో కూడా 400 వస్తాయా లేదా తర్వాత విషయం గానీ మళ్ళీ తిరిగి మోడీ అధికారంలోకి వస్తాడు అనేటువంటిది ఒక అభిప్రాయం కూడా ఉంది. కానీ అదే సందర్భంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలంటే కూడా ఏం చేయాలి? అంటే మన కళ్ళ ముందు మరి 400 సీట్లు అనేటువంటిది ఒక రకంగా అది అబద్ధం. 400 సీట్లు రావాలి అని అంటే ఇప్పుడున్న 545 పార్లమెంట్ సీట్లు 800 పార్లమెంట్ సీట్లు అయితే 400 రావడానికి అవకాశం ఉంది. 800 అంటే కానీ ఇప్పుడు ఈ 18వ లోక్సభకు మాత్రం 800 పార్లమెంట్ సీట్లు 545కే జరుగుతున్నాయి. కానీ మరి ఈ స్థితిలో ముందు బీజేపీకి ఉన్నటువంటి కార్పొరేట్ మీడియా కావచ్చు, లేదు బీజేపీకి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రచార అస్త్రాలు కావచ్చు, లేదు వాళ్ళకు ఉన్నటువంటి నిర్మాణ ఆర్ఎస్ఎస్ లాంటి ఒక ముఖ్యమైనటువంటి ఆ సంఘం ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, ఆ రకంగా క్షేత్రస్థాయి దాకా వాళ్ళ యొక్క ప్రభావాన్ని పెంచగలుగుతున్నారు. మరి ఈ స్థితిలో మనం అనుకుంటున్నది ఏంటంటే ఏ అంశాల పట్ల అసలు చర్చ జరగాలి? ఈ రోజు సిఐటియుగా మనం భావిస్తున్నది, ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ భావిస్తున్నది ఏంటంటే ప్రజల యొక్క వాస్తవ సమస్యల్ని ఎన్నికల ఎజెండాలోకి తీసుకురాగలిగితే, వాటి ఆధారంగా ఓటర్ల కనుక ఓటు వేయగలిగితే ఆ ఓటు బీజేపీకి వ్యతిరేకంగా పడింది. ఒకవేళ వాస్తవ సమస్య కనుక ఓటర్ల దగ్గరికి వెళ్ళకపోతే ఇతర అంశాలు ఏయైనా ప్రభావితమై మళ్ళీ బీజేపీకి ఓట్లు పట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ జనరల్ ఏముంది? ఛత్తీస్గఢ్ తిరిగి కాంగ్రెస్ వస్తుంది, రాజస్థాన్ తిరిగి కాంగ్రెస్ వస్తుంది, మధ్యప్రదేశ్ ఇప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కంటిన్యూగా బీజేపీ ఉంది, అది కూడా కొద్దిగా ప్రో కాంగ్రెస్ ఉంది అనేది ఉంది. కానీ చివరికి జరిగినటువంటి రిజల్ట్ ఏంటి? బీజేపీ నిలబడింది, కాంగ్రెస్ పోయి మళ్ళీ బీజేపీకి వచ్చింది. మన కళ్ళారా 5-3 నెలల క్రితమే చూసాము నవంబర్ ఎన్నికల్లో. అంటే వాస్తవ సమస్యల్ని ఎజెండాలోకి తీసుకురావటం. ఈ రోజు మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ కార్మిక వర్గం యొక్క కర్తవ్యం అంటే మొదటి కర్తవ్యం ఏంటంటే ఏ కార్మికులు అయితే పనిచేస్తున్నారు, ఏ ప్రాంతంలో ఏ కార్మికులు ఏ రంగంలో పనిచేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యల్ని ముందు ఎజెండాలోకి తీసుకొచ్చి ఆ సమస్య గల మూల కారణాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అందులో నుంచి అది బీజేపీ విధానాల వల్ల ఈ సమస్యలు ఎలా పెరుగుతున్నాయో మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మనం బీజేపీ పరిపాలన 10 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. కానీ మనకి తెలిసినంత వరకు నయా ఉదారవాద విధానాలు 34 ఏళ్ళు 90 నుంచి అమలవుతున్నాయి. కానీ నయా ఉదారవాద విధానాలని మరింత వేగంగా తీవ్రంగా అమలు జరిపింది బీజేపీ. మరి ఈ స్థితిలో కేవలం ఆర్థిక విధానాలే కాదు, ఆర్థిక విధానాలతో పాటు మనం ఏదైతే ప్రజల్ని సామాజికంగా రాజకీయంగా అథారిటేరియనిజం అంటే ఈ రోజు బీజేపీ చేస్తున్నదంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి కొన్ని సుప్రీంకోర్టు ఇల్లీగల్ అని చెప్పింది. కానీ ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత లీగల్ అయింది. లీగల్ కావడానికి కారణం ఏంటి? పార్లమెంట్ లో చట్టాలు అయింది. ఇప్పుడు బొగ్గు బాయిల్ని వేలం వేయొచ్చా వేయకూడదా? అకార్డింగ్ టు బీజేపీ చట్టం ప్రకారం వేలం వేయొచ్చు, ఇది 2015లో చట్టం ప్రకారం. అలాగే మైన్స్ అన్నింటినీ కూడా కార్పొరేట్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు చట్టం ప్రకారం.
ఆర్ఎస్ ని వచ్చినటువంటి యాక్ట్ ప్రకారం ప్రైవేట్ వాళ్ళకి అందులో మైన్స్ తోగడానికి అవకాశాలు ఇవ్వచ్చు. అట్లే బ్యాంకులకి కోట్ల రూపాయలకు కొడుతున్నారు పెట్టుబడిదారులు. ఆ ఎగ్గొట్టే సొమ్ముని మధ్యవర్తిత్వం తోటి ఎగ్గొట్టడానికి చేయొచ్చు. బ్యాంకు దివాళా చట్టం వచ్చింది, అది లీగలే. అంటే బీజేపీ ఈ రోజు ఈ పదేళ్లలో ఈ రెండోసారి అధికారంలోకి వచ్చాక తనకున్నటువంటి రాజకీయ అధికారంతో ఈ న్యాయోదారవాద విధానాన్ని చట్టబద్ధం చేసి అమలు చేస్తుంది. ఇవాళ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ వచ్చింది, రైళ్లను ప్రైవేటీకరణ చేయొచ్చు, లేకపోతే గొప్ప బావిని ప్రైవేటీకరణ చేయొచ్చు, ఓడరేవులు అమ్మేయచ్చు, విమానాశ్రయాలు అమ్మేయచ్చు, విద్యుత్ స్టేషన్లు అమ్మేయచ్చు. అట్లే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా మొత్తం డిజైన్వెస్ట్మెంటే కాదు మొత్తం మూసేయచ్చు అమ్మేయచ్చు. అంటే ఇవాళ ఏ సమస్యలు అయితే ఈ పదేళ్ల నుంచి మనం కార్మిక వర్గంగా రోజు ఏం మాట్లాడుతున్నాం, ఒక యూనియన్ దగ్గరకు పోయినప్పుడు ఫస్ట్ మాట్లాడేది ఏంటి, వేతనం గురించి మాట్లాడుతున్నాం. ధరలు పెరుగుతున్నాయి, మన వేతనాలు పెరగటం లేదు, ఒకవేళ పెరిగినా కూడా వారసంగా నిజ వేతనాలు తగ్గుతున్నాయనేటువంటి విషయం రియల్. అది ఈ పదేళ్లలో వేతనాలు పెరగలేదా, పెరుగుతున్నాయి, ఒక 10% 6% పెరుగుతున్నాయి. కానీ మరి ద్రవ్యోల్బణం ధరలు పెరుగుదల ఉంది, అది కూడా 6% ఉంది. మరి నిజంగా నిజ వేతనాలు పెరుగుతున్నాయంటే పెరగటం లేదు. రెండోది మనం ఇది కార్పొరేట్ ప్రభుత్వం అంటున్నాం, కార్పొరేట్ ప్రభుత్వమే, కార్పొరేట్ ప్రభుత్వం అయితే కార్మికులకి ఇది మరి కార్మికులకి నష్టం ఏంటనేది ఒకటి వచ్చింది అనుకోండి ప్రశ్న. మనం కార్పొరేట్ ప్రభుత్వం అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం, కానీ అది కార్మికులకు వ్యతిరేకమైన ప్రభుత్వం అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ మనకి 1980లో మన వేతనాలు అంటే నెట్ వాల్యూ యాడెడ్ లో వేతనాల స్థాయి 32% ఉంది. ఇవాళ వేతనాల స్థాయి మొత్తం 32-16% పడిపోయింది. ఆ రోజు వాళ్ళ లాభాల యొక్క శాతం, లాభాల శాతం 18 ఉంటే ఇవాళ 45% అయింది. అంటే ఒక ఇండస్ట్రియల్ వర్కర్ కి, ఒక ఇండస్ట్రీలో మన వేతనాలు పడిపోతున్నాయి 20 ఏళ్లలో 30 ఏళ్లలో, కానీ వాళ్ళ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. అంటే దీనికి అర్థం ఏంటి? అంటే ఈ రోజు బీజేపీ అనుసరిస్తున్న విధానాలు కార్పొరేట్ కి లాభాలు తీసుకొస్తున్నాయి. అది ప్రభుత్వ రంగం ప్రైవేటీకరణ కావచ్చు, లేకపోతే ట్యాక్స్ సిస్టమ్ కావచ్చు, లేదా ఇప్పుడు కొత్తగా పిఎల్ఐ అనే ఒక స్కీమ్ వచ్చింది, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. అయితే మనకి ఇప్పుడు జనరల్ గా పిఎల్ఐ అంటే గతంలో ఇండస్ట్రియల్ వర్కర్ కి ఉత్పత్తి పెంచితే, ప్రొడక్టివిటీ పెంచితే పిఎల్ఐ వచ్చేది, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మొత్తం ఉత్పత్తిని పెంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్ గా దేశ ఖజానా నుంచే డబ్బులు ఇస్తున్నారు. అంటే భారతదేశంలో కోటాను కోట్ల మంది ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి 1,00,000 కోట్లు ఇవ్వటం లేదు, ఏది వాళ్ళకి ఉపాధి హామీ పథకానికి. కానీ ఒక 10-15 మంది మల్టీనేషనల్ కంపెనీలకి, పెట్టుబడిదారుల కంపెనీలకి నిన్న బడ్జెట్ 1,97,000 కోట్లు ఇచ్చారు. అంటే ఒక దేశంలో ఉన్న కోటాను కోట్ల శ్రమజీవులకి ఉపాధి హామీ పథకానికి అయితే డబ్బులు తగ్గిస్తున్నారు, కానీ ఒక 15-20 మంది పెట్టుబడిదారులకి పిఎల్ఐ పేరుతోటి దేశ ఖజానా నుంచి డబ్బులు ఇస్తున్నారు. అంటే మొత్తం అంటే ఈ విషయాలు, అంటే అది ధరల పెరుగుదల కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ప్రైవేటీకరణ కావచ్చు, లేదా స్కీమ్ వర్కర్లని ఉద్యోగులుగా గుర్తించకపోవడం కావచ్చు, లేదా కార్మిక చట్టాన్ని ఇప్పుడు లేబర్ కోడ్లుగా మార్చడం, ఇవన్నీ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పుడు ఓటు వేయాలి. ఓటు ఎవరేయాలి? కార్మికుడు ఓటేయాలి, కార్మికుడు భార్య ఓటేయాలి, లేదు కార్మికురాలు అయితే కార్మికురాలు భర్త ఓటేయాలి, కార్మికుల కుటుంబం ఓటేయాలి, 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఎవరైనా ఓటేయాలి, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఓటేయాలి, ఒక పెన్షనర్ ఓటేయాలి, లేదా వాళ్ళ పరివారం కూడా ఓటేయాలి. మరి ఈ ఓటు వేయాలనుకుంటున్నప్పుడు ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎలా నిరూపించాలి, ఇది కార్మికుల వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎలా నిరూపించాలి, ఇది రైతాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎలా నిరూపించాలి? నిరూపించాలంటే దీనికి ఆర్గనైజేషనల్ అప్రోచ్ ఉండాలి. అంటే మనకి ఎన్నైనా విషయాలు తెలియచ్చు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా నాయకత్వ స్థాయిలో ఉన్నాం, మనకి కొన్ని లేదు, కొన్ని తెలియకపోతే ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పినట్టు బట్టి ఇంకో 2 ఇంటర్వ్యూలు మనం చూసామనుకోండి, వీడియోలు ఓపెన్ చేసి కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి. లేదు ఇప్పుడు సిఐటి అఖిల భారత కమిటీ టాకింగ్ పాయింట్స్ పంపించింది, ఆ పాయింట్స్ చదివితే కొన్ని మనకి అర్థమవుతాయి. లేదు సిపిఐఎం డైరెక్ట్ గా కొన్ని టాకింగ్ పాయింట్స్ పంపించింది, మనకి అర్థమవుతాయి. కానీ మనకి అర్థమైతే ఓటేయాల్సింది ఎవరు? ఓటు ప్రజలు ఓటేయాలి, ఓటర్లు ఓటేయాలి. మరి ఓటర్లు ఓటేయాలనుకున్నప్పుడు మరి దీనికి ఏం జోడించాలి? దీనికి ఏం జోడించాలని అంటే మనం మన నిర్మాణాత్మకంగా మన సిఐటిగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ పొలిటికల్ కర్తవ్యం ఏదైతే ఉంది, ఈ రాజకీయ కర్తవ్యాన్ని రియలైజ్ చేయాలంటే అసలు ముందు కార్మిక వర్గం యొక్క కర్తవ్యం ఏంటంటే బీజేపీని ఓడించాలి. మరి బీజేపీని ఓడించాలంటే బీజేపీని ఎందుకు ఓడించాలనే విషయాల్ని ఓటర్ దగ్గరికి రీచ్ చేయాలి, చేర్చాలి. అలా చేర్చాలనుకున్నప్పుడు ఇది నాయకులు చేస్తే సరిపోయే పని కాదు, కొద్దిమంది లీడర్లతో జరిగే పని కాదు. మరి ఎవరు చేయాలి? ఎవరు చేయాలంటే మనకు 100,000 మంది కార్యకర్తలు చేయాలి. 100,000 మంది కార్యకర్తలు ఎక్కడున్నారు? మన యూనియన్లలో ఉన్నారు. మన యూనియన్లలో కూడా ఎక్కడున్నారు? మన యూనియన్ల యొక్క కమిటీలలో ఉన్నారు, లేదా ఆఫీస్ బ్యాడర్స్ లో ఉన్నారు, మన సిఐటి కమిటీలలో ఉన్నారు, మన మండల కమిటీలలో ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఎన్నికల క్యాంపెయిన్ లో ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్ కావటం అంటే ఓటేయటమా? ఓటేయటం కాదు, ఓటుని ప్రభావితం చేయాలి.
అంటే అందుకని ఈ రోజు మనం తీసుకున్నది అల్మపండులో సిఐటి అఖిల భారత వర్కింగ్ కమిటీలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, ఆర్థిక పోరాటాల్లో అఖిల భారత సమ్మెలలో లేటెస్ట్ గా ఫిబ్రవరి 16 సమ్మె జరిగింది. ఫిబ్రవరి 16 సమ్మె మనకి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఒక్క నెల రోజుల్లోనే సమ్మె పిలిపిస్తే అందరం గట్టిగా కష్టపడితే 15-20 రోజుల్లోనే మన తెలంగాణ రాష్ట్రంలో 12 లక్షల మందిని సమ్మెలో భాగస్వామ్యం చేయగలిగాం. 12 లక్షల మందిని. మరి ఇప్పుడు ఈ 12 లక్షల మంది మరి వాళ్ళు ఓటు రూపంలో కూడా మారాలి కదా. వాడు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేశారు. మన జరిగినటువంటి సమ్మె కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి సమ్మె. మరి అంత సమ్మెలో ఆ విధానానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఓటేసే అవకాశం వచ్చినప్పుడు ఆ ఓటు వేయాలి కదా. ఆ ఓటు వేయడానికి అనేక రకాల ప్రతిబంధకాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ మతం వస్తుంది, లేకపోతే ఇంకొకటి వస్తుంది, లేకపోతే ఈ సోషల్ ఇంజనీరింగ్ పద్ధతులు వస్తున్నాయి, అంటే కార్మిక వర్గాన్ని విభజన చేసే రాజకీయాల ప్రభావితం వస్తుంది. మరి ఈ స్థితిలో ఇవాళ మనం ఇది INTCనో లేకపోతే ఇంకొక సంఘమో వాళ్ళందరూ బీజేపీని ఓడించాలి, అన్ని కార్మిక సంఘాల యొక్క నినాదం ఇది అని అంటే అందరికీ ఈ రకమైన అప్రోచ్ ఉండదు, ఈ రకమైనటువంటి సిద్ధాంత ఆలోచనతో వాళ్ళ ఆచరణ ఉండదు. అందుకనే ఈ ఎన్నికల్లో మనం అనుకుంటున్నది ఏంటంటే, యాక్చువల్లీ మనం ఎక్కడ పోటీ చేస్తున్నాం, మనం మామూలుగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ భువనగిరిలో లెఫ్ట్ పార్టీ పోటీ చేస్తుంది. ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నది లెఫ్ట్ పార్టీసే, కానీ మొత్తం భారతదేశంలో లెఫ్ట్ పార్టీలు ఎన్ని చోట్ల పోటీ చేస్తున్నాయి. సిపిఎం ఒక 35-40 సీట్లు, సిపిఐ ఒక 35-40 సీట్లు, ఇంకా అందరు కలిపితే కూడా 100 సీట్ల కంటే ఎక్కువ లెఫ్ట్ లేదు. మరి ఇప్పుడు మన యాక్చువల్ గా మరి బీజేపీని ఓడించాలంటే, దేశాన్ని కాపాడాలంటే, రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఎవరు కాపాడాలా? కాశ్మీర్ లో ఉన్నటువంటి ఓటర్లు దీనికి అనుకూలంగా రావాలి, కన్యాకుమారిలో ఉన్న ఓటర్లు రావాలి. అందుకని మన సిఐటి యొక్క అండర్స్టాండింగ్ ఏంటంటే, మనం అన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం. ఫస్ట్ మన కాన్సెప్ట్ మనం బ్రాడ్ గా ఆలోచించాలి. మనం బ్రాడ్ గా ఆలోచించడం అంటే, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మనం ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి క్యాంపెయిన్ జరగాలి. ఆ క్యాంపెయిన్ లో లెఫ్ట్ పార్టీ పోటీ చేస్తున్న భువనగిరి దగ్గర మనం ఇంకా కాన్సన్ట్రేషన్ మరింత పెంచవచ్చు, మనం ప్రత్యామ్నాయ విధానాల ప్రతినిధిని ఆ రకంగా క్యాంపెయిన్ చేయొచ్చు. కానీ దీని అర్థం ఆదిలాబాద్ లో మన క్యాంపెయిన్ జరగకుండా, హైదరాబాద్ లో మన క్యాంపెయిన్ జరగకుంటే ఉపయోగం ఉండదు. అందుకనే మనం ఈ రోజు అఖిల భారత కమిటీ అనుకుంటుంది, టోటల్ గా మన ప్రతి చోట కూడా మన క్యాంపెయిన్ ని తీసుకెళ్ళాలి. అక్కడ ఎవరున్నారు ప్రతినిధి? ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో బీజేపీ పోటీ చేస్తుంది అత్యధిక సీట్లో, లేదా బీజేపీ అలయన్స్డ్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. కానీ అదే సందర్భంలో బీజేపీని ఓడించాలనే పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. అది ఇండియా అలయన్స్ పేరుతో పోటీ చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో, లేదా కొన్ని రాష్ట్రాల్లో ఇంకొక రూపంలో పోటీ చేస్తున్నాయి. లేదు కేరళ లాంటి దగ్గర వచ్చినప్పుడు ఒకవైపు ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఉంది, సిపిఐ సిపిఎం ఈ కూడా ఉన్నాయి. కానీ మన దగ్గర మనం వచ్చినప్పుడు మనం ఓటర్ల దగ్గరికి వెళ్ళటం వెళ్తా అలాగని ఇవాళ నాగేశ్వర గారు చెప్పాడు. అసలు ముందు బీజేపీ ఎజెండాని మనం తీసుకురావడం కాదు, బీజేపీ ఎజెండాని కౌంటర్ ఇవ్వాల్సిందే. కానీ అదే సందర్భంలో అసలు ప్రజా అనుకూల విధానాలు ఏంటో మనం చెప్పాలి, ప్రత్యామ్నాయ విధానాలు ఏంటో మనం చెప్పాలి, రోజువారీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకి దాని విధానానికి జోడించి దానికి రాజకీయాలకు లింక్ చేసి మనం ప్రచారం చేయకపోతే అసలు ప్రజలు మనకెందుకు అనుకుంటారు? మనం ఒకసారి అనుకోని ఈ మధ్యనే లెనినిజం పునాదులు, లెనిన్ ఏం చేయాలి అనే దాని మీద మనం స్టడీ సర్కిల్ కూడా జరుపుకున్నాం. లెనిన్ కూడా ఒక ప్రశ్న వేస్తాడు, ఏంటి ఒక సాధారణమైన కార్మికుడు రాజకీయంగా ఎప్పుడు ఆలోచిస్తాడు అని ఒక ప్రశ్న వేసి ఆయనే సమాధానం చెబుతాడు. ఒక సాధారణమైన కార్మికుడు ఎప్పుడు వేతన ఒప్పందం గురించి చెప్తే రాజకీయంగా చైతన్యం రాదు, లేదా డిఎల్ గురించి లేదా బోనస్ల గురించి చెబితే రాజకీయ చైతన్యం రాదు. ఒక సాధారణ కార్మికుడికి రాజకీయ చైతన్యం రావాలని అంటే ఈ ఉపా చట్టం ఎందుకు జరుగుతుందో, ప్రశ్నిస్తే ఎందుకు జైళ్లలో వేస్తున్నారో ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కబీర్ పుట్టాయస్తుని ఎందుకు జైల్లో వేశారో ఒక సాధారణ కార్మికుడికి అర్థం కావాలి. లేదు ఈ రోజు మొత్తం రాజ్యాంగ అంటే ప్రజాస్వామ్యాన్ని అలాగనే మొత్తం ధ్వంసం చేస్తూ ఎందుకు బీజేపీ పరిపాలన చేస్తుందో ఆ విషయాలు ప్రజలకు అర్థం కావాలి. లేదు ఒక ఫ్యాక్టరీ లాభాలతో ఉన్న ఫ్యాక్టరీ కూడా ఎందుకు ప్రైవేట్ కార్పొరేట్ కి అమ్మాడో, ఎందుకు దాని వెనకాల ఉన్న రాజకీయ ప్రయోజనం ఏంటో ఒక కార్మికుడికి తెలియాలి. లేదు ఒక బిల్డింగ్ వర్కరు 25 లక్షల మంది కార్మికుడు ఉన్నాడు, ఎందుకు ఆ కార్మికుడికి వాళ్ళ చట్టం పేరుతోటి మొత్తం కూడా వాళ్ళ యొక్క చట్టాలని అరిస్తుందో, దాని నుంచి బీజేపీ కార్పొరేట్ కి ఎట్లా లాభం చేస్తుందో ఈ విషయాలు చెప్పాలి. అంటే ధరల సమస్య కావచ్చు, లేకపోతే నిరుద్యోగం సమస్య కావచ్చు, వేతనాల సమస్య కావచ్చు, వాటికి రాజకీయాలు జోడించకుండా రాజకీయంగా చైతన్యం అనేటువంటిది ఓటర్ గా వేయటం అనేటువంటిది అవకాశం ఉండదు. ఇంకొక అంశం ప్రభావితం చేస్తుంది, ఓటేస్తారు. అందుకని మనం అనుకుంటుంది ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితులలో మన దగ్గర ఉన్నటువంటి మనం రోజువారీ ఏ సమస్యల మీద అయితే పోరాడుతున్నామో, ఏ సమస్యల మీద అయితే కార్మిక వర్గాన్ని సమీకరిస్తున్నామో, ఆ సమీకరించే కార్మిక వర్గాన్ని వాళ్ళకి రాజకీయ అవగాహనతోటి ఓటేసే పద్ధతుల్లో
మనం ఆ రకమైన చైతన్యాన్ని ఇవ్వడానికి పూనుకోవాలి. అలా పూనుకోవాలంటే మొత్తం మన నిర్మాణ యంత్రాంగాన్ని కదిలించాలి. ఏ స్థాయిలో నిర్మాణ యంత్రాంగం ఉంటే వాళ్ళని కదిలించాలి. అట్లా కదిలించకుండా మన రాజకీయ కర్తవ్యం నెరవేరదు. అందుకని మన కార్మిక వర్గ కర్తవ్యం అంటాం. ఇది కేవలం సిఐటి కర్తవ్యమే కాదు, కార్మిక మనం సిఐటిగా కార్మిక వర్గం మొత్తం అందరికీ రిప్రజెంట్ చేస్తాం. ఈ రోజు ఒక రకంగా ఎందుకు అందరినీ కూడగట్టి ఈ పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏది దేశాన్ని కాపాడుకోవాలి, మనం బీజేపీని ఓడించాలని. అంటే ఇతర కార్మిక సంఘాల వెనకాల ఉన్నటువంటి కూడా ఇది మొత్తం కార్మిక వర్గం, కార్మిక సంఘాలు అన్ని కలిసి ఆలోచిస్తున్నాయి. ఒక కాన్ఫిడెన్స్ ని కూడా బిల్డప్ చేయాలి, ఒక విశ్వాసాన్ని కూడా బిల్డప్ చేయాలి. ఓటర్ అంటే విశ్వాసం లేకుండా కూడా ఓటు వేయరు, విశ్వాసం కలగాలి. అంటే బీజేపీని ఓడించగలిగే శక్తి కార్మిక వర్గానికి ఉంది, ప్రజలకు ఉంది, ప్రజల చైతన్యం అయితే ఓడిస్తారు అనేటువంటి ఒక విశ్వాసాన్ని కూడా రగిలించాల్సిన అవసరం ఉంది. అలా రగిలించిన దగ్గర ఏమైంది, 7 నుంచి మనం 14 వచ్చినాయి, ఏది బీజేపీకి తెలంగాణలో పర్సంటేజ్ 14 నుంచి మళ్ళీ 28 కూడా పోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని మొన్న 14 వచ్చినప్పుడు 4 పార్లమెంటు సీట్లు గతంలో ఉన్నాయి, మరి 4 పార్లమెంటు సీట్ల పరిధిలో ఇప్పుడు బీజేపీ మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తుంది, అదనంగా కూడా పోటీ చేస్తుంది. అంటే దానికి ప్రభావితంగా పెరిగే ఓటర్లు పెరుగుతున్నారు. రెండోది ఇంకొక ముఖ్యమైన సమస్య కూడా ఏంటి, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ డిమోరలైజేషన్ లో నుంచి ఎప్పుడైతే మళ్ళీ కాంగ్రెస్ ని ఇక్కడ ఎదుర్కోవాలంటే ఈ బీఆర్ఎస్ కి చేత కాదు, అందుకని మరి బీజేపీ పెడదాం అనేటువంటి పద్ధతిలో కూడా పిలుపులిచ్చి అట్లా కూడా ఓటర్ని ప్రభావితం చేసే అవకాశాలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం ఈ ఎన్నికల్లో మనం పోటీ చేస్తున్నటువంటి లెఫ్ట్ అభ్యర్థి పోటీ చేస్తున్న భువనగిరిలో ఎంతైతే కేంద్రీకరించి మన క్యాంపెయిన్ చేయాలనో మొత్తం అన్ని చోట్ల కూడా, అంటే బీజేపీ యొక్క విధానాన్ని వెనక్కి కొట్టాలంటే, బీజేపీ యొక్క ప్రభావాన్ని తగ్గించాలని అంటే మనం ఆల్టర్నేటివ్ గా ఈ ప్రజా సమస్యల్ని మనం ఎజెండాలోకి చేసే రావడం ద్వారా ఒక క్షేత్రస్థాయి ప్రచారం జరగాలి. ఒక క్షేత్రస్థాయి ప్రచారం అంటే మళ్ళీ కరపత్రాలతో ఇంటింటికి తిరిగి మేము అన్నింటి తిరిగి కరపత్రాలు ఇచ్చామంటే ఆ కరపత్రమే ఒక మనిషి యొక్క మెదడుని మార్చలేదు, అది కమ్యూనికేషన్ గా ఉపయోగపడుతుంది. కానీ మార్చే కెపాసిటీ ఏంటంటే అది ఇంట్రాక్షన్ లో వస్తుంది, డిస్కషన్ లో వస్తుంది, గ్రూప్ మీటింగ్ లో వస్తుంది, లేదా 4 కూర్చొని మాట్లాడటంలో వస్తుంది, ఒక స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో వస్తుంది. అందుకని మనం ఒక విశాల మనం చాలా క్షేత్రస్థాయిలో చాలా పెద్ద ఎత్తున ఈ క్యాంపెయిన్ చేయడానికి మనం గట్టి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మన చేతిలో ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇంత ముందే కామ్రేడ్ భాస్కర్ చెప్పాడు, మన బుక్లెట్ ఉంది, మనకి టాకింగ్ పాయింట్స్ ఉన్నాయి. అయితే ఆ టాకింగ్ పాయింట్స్ ఎప్పుడు అవి టాక్ చేయవు, ఆ టాకింగ్ పాయింట్స్ ని ముందు మనం డైజెస్ట్ చేసుకుంటే, మన కార్యకర్తలు డైజెస్ట్ చేసుకుంటే అందులో నుంచి ఆ సారాంశాన్ని ఓటర్ల దగ్గరకు చేర్చడానికి అవకాశం ఉంటుంది తప్ప, అదర్వైజ్ మళ్ళీ ఆ టాకింగ్ పాయింట్స్ మళ్ళీ టేబుల్ పాయింట్స్ గానో లేదా బీరువా పాయింట్స్ లాగానో మారతాయి. అందుకని మనం ఈ రాబోయేటువంటి ఈ ఎన్నికల క్యాంపెయిన్ ముందు మనం క్యాడర్ గా నాయకత్వంగా ముందు మనం డైజెస్ట్ చేసుకోవాలి, సమర్థవంతంగా క్యాంపెయిన్ చేయగలిగే విశ్వాసాన్ని కలిగించుకోవాలి. అట్లే వస్తున్నటువంటి ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అనేక ఆర్గ్యుమెంట్ కి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ని మనం కూడా ఉన్నంతలో స్టడీ, ఒకేసారి మహాభారతంలో అన్ని పర్వాలు మనకి తెలియకపోవచ్చు, భాగవతం గురించి తెలియకపోవచ్చు, కానీ ఈ రోజు ఏదైతే అవసరమో ఆ అవసరానికి తగ్గట్టైనా కూడా మనం కొన్ని కౌంటర్ గా, ఎందుకంటే వాకింగ్ చేస్తుంటే ఒక దగ్గర అరే వీళ్ళు కృష్ణుడు పురాణం అంటాడు, రాముడు పురాణం అంటాడు, కృష్ణుడు లేడంటాడు, రాముడు లేడంటాడు, ఏసు క్రీస్తు అయితే ఉన్నాడా, అల్లా అయితే ఉన్నాడంట, వీళ్ళైతే ఈ దేవుళ్ళు అయితే లేరని ఈ వాదన వాళ్ళు మాట్లాడుకుంటా వెళ్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అది ఆటోమేటిక్ తెలిపాది, అంటే ఏసు క్రీస్తుని అయితే రికగ్నైజ్ చేస్తున్నారు, అల్లాని రికగ్నైజ్ చేస్తున్నారు, కానీ కృష్ణుడిని రాముడిని మాత్రం రికగ్నైజేషన్ చేయటం లేదు. అంటే ఇప్పుడు అంటే వాళ్ళకి ఇంకా దీనికి ఏ రాజీకి అవసరం లేదు, ఇది వెళ్ళిపోతుంటది. అయితే ఇప్పుడు అలాంటి కృష్ణుడిని రాముడిని రికగ్నైజ్ చేస్తున్న వ్యక్తి మోడీ, ఆ వాళ్ళు ఉన్నారు అని లేరు అనే దానికి ఆయన నిరూపిస్తున్నారనే పత్రంలో ఒక వాదన వస్తుంది. అందుకని మనం ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ యొక్క విధానాన్ని ప్రచారం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా అస్త్రాలు ఉన్నాయి. కౌంటర్ చేయడానికి అది కష్టపడి చేయాలి, చైతన్యంతో చేయాలి, మన అధ్యయనంతో చేయాలి, అలాగే మన కార్యాచరణతో చేయాలి. అందుకని రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఒక రకంగా మన దేశ భవిష్యత్తుకి చాలా ముఖ్యమని, ముఖ్యంగా కార్మిక వర్గం యొక్క భవిష్యత్తు కూడా ముఖ్యమని, అందుకని ఈ దేశ భవిష్యత్తుని మార్చుకునే శక్తి అది కార్మిక వర్గానికి ఉందనే విశ్వాసంతో మనం ఎన్నికల క్యాంపెయిన్ కి సిద్ధపడాలని కోరుతూ సెలవు కమ్యూనిస్ట్.